చిన్న కథయ పోవాలమ్మా. ఒక ఊరిలో నర్సయ్య సులోచన అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. వారికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక చెల్లి. ఆడుతూ పాడుతూ ఆ కుటుంబము హాయిగా ఉండేది. కానీ సులోచన హౌస్ వైఫ్, అమాయకురాలు, అందరినీ గుడ్డిగా నమ్మేస్తుండేది. పెద్దగా చదువుకోలేదు, కానీ పెద్ద అబ్బాయి మాత్రము రాఘవ మాత్రం బాగా చదువుకునేవాడు. ఎప్పుడు చూసినా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ లేదా సెకండ్ ర్యాంక్ వచ్చేవాడు. ఇక రెండోవాడు శేషు అనే అతడు పెద్దగా చదువుకునేవాడు కాదు, కానీ చాలా మాటకారి. అతనికి ఫ్రెండ్స్ కూడా ఎక్కువ. పరీక్షలు వచ్చాయంటే ఫ్రెండ్స్తో కలిసి ఎలాగో అలాగో పరీక్షలు రాసి గట్టెక్కేవాడు. ఇక అమ్మాయి లక్ష్మి, ఈ అమ్మాయి కూడా మామూలుగా చదివేది. ఆమెకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. ఈమె చిన్న అన్నయ్యతోనే బాగా ఆడుతూ పాడుతూ ఉండేది. కానీ వీళ్ళ నాన్నకు మాత్రం పిల్లలు బాగా చదవాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఎప్పుడు అనుకునేవాడు. రోజు పిల్లల్ని మందలించేవాడు. ఇతనికి జాబు ఇల్లు తప్ప మరొకటి తెలియదు. కానీ పెద్ద అబ్బాయి మాత్రం శ్రద్ధగా నాన్న చెప్పినట్టు బాగా చదివేవాడు. కానీ శేషు లక్ష్మి మాత్రం నాన్న వస్తున్నారంటే పుస్తకాలు పట్టుకొని చదవడం, లేదా నాన్నగారు లేరు అంటే పుస్తకాలు అక్కడ పక్కన పడేసి ఆడుకోవడం, ఇది మాత్రమే చేసేవాళ్ళు. ఇలా ఒకరోజు అనుకోకుండా పెద్ద అబ్బాయికి రాఘవకి పట్నంలో మంచి కాలేజీలో సీట్ వచ్చింది. ఇప్పుడు ఎలా అని వాళ్ళు ఆలోచనలో పడ్డారు నర్సయ్య సులోచన. ఎలాగైతే అబ్బాయిని పంపించాలని అనుకున్నారు. కానీ అప్పుడే సులోచనకు ఒక ఆలోచన తట్టింది. మనమందరం కూడా పట్నం వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. సాయంత్రం అయింది. ఇక నర్సయ్య ఇంటికి వచ్చాడు. ఎలాగైనా విషయం ఈయనతో చెప్పాలని అనుకుంది. రాత్రి భోజనం వేళ అయింది. పిల్లలందరూ పడుకోగానే నర్సయ్యకు, ఏమండి అబ్బాయి ఒక్కడే వెళ్ళి అక్కడ ఎక్కడ ఉంటాడు, మనం కూడా అందరం వెళ్ళి అక్కడే ఉందామని చెప్పింది. అలా చెప్పగానే సులోచన, ఏమైంది మనమందరం అలా వెళ్ళడంతో అక్కడ మనకి ఇబ్బంది అవుతుంది కదా అని అన్నాడు. మన పెద్ద అబ్బాయి పట్నంలో సీట్ వచ్చింది కదా, మనం కూడా హాయిగా అక్కడ ఉండి ఇద్దరు పిల్లల్ని కూడా వేరే స్కూల్లో జాయిన్ చేపిద్దామని అన్నది. నర్సయ్య, అది కాదు సులోచన, మనమందరం వెళ్తే పిల్లల చదువులు కష్టమవుతుందేమో అని అన్నాడు. ఉద్యోగానికి కూడా కష్టం అవుతుందని అన్నాడు. కాదండి, ఎలాగైనా పిల్లలు మంచి స్కూల్లో వేస్తే బాగా చదువుతారు, మీ కోరిక కూడా అదే కదా అని చెప్పింది. మీరు రోజు అక్కడ నుంచి ఇక్కడికి ఉద్యోగానికి రండి, పిల్లలు పట్నంలో బాగా చదివిద్దాం అని చెప్పింది. అప్పుడు ఆలోచిద్దామని అన్నాడు. కాదండి, మనం ఎలాగైనా వెళ్దామని అన్నది. భోజనం ముగిసింది. ఇక నర్సయ్య ఆలోచనలో పడ్డాడు. రాత్రి అంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం సులోచనను పిలిచాడు. ఏంటండి అంటూ సులోచన వచ్చింది. రాత్రి ఏదో అడిగావు కదా, సరే నీ కోరిక ప్రకారమే వెళ్దామని అన్నాడు. ఇంకేముంది, ఆమె ఆనందంగా తెల్లారి అన్నీ సర్దుకొని పట్నానికి సిద్ధమయ్యింది. అలాగే పట్నం వెళ్ళిపోయారు. పిల్లలు బాగా చదవడం మొదలుపెట్టారు. కానీ ఇద్దరు చిన్నపిల్లలు మాత్రం మామూలుగా చదువుతున్నారు. పెద్ద అబ్బాయి మాత్రం బాగా చదివి ఒక ఉద్యోగం సంపాదించాడు. కానీ అనుకోకుండా నర్సయ్యకు హెల్త్ బాగాలేదు. ఒకరోజు పెద్ద అబ్బాయి పెళ్లి చేయాలని అనుకున్నాడు. అతనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. కానీ అతని దురదృష్టం, నర్సయ్య కొడుకు పెద్ద కొడుకు రాఘవ పెళ్లి చేశాక 5 సంవత్సరాలకు 32 సంవత్సరాలకే చనిపోవడం జరిగింది. నర్సయ్య తట్టుకోలేకపోయాడు. అబ్బాయి ఇంత మంచి చదువు చదివి ఇంత మంచి ఉద్యోగం సంపాదించినా ఏం ప్రయోజనము అని అనుకొని నీరస పడిపోయాడు. కొద్ది రోజులకే నర్సయ్య కొడుకు బెంగతో హార్ట్ అటాక్తో మరణించాడు.